91లో నాకు ఈ దాదా పాల్కే అవార్డు వచ్చినప్పుడు నా మనసులో ఒక మెరుపు మెరిసింది. నేను చనిపోయే లోపల ఇటువంటి అవార్డు ఒకటి క్రియేట్ చేసి నేను చనిపోయిన తర్వాత బ్రతకాలనే ఉద్దేశంతో ఈ అవార్డు సృష్టించడం జరిగింది. దేవానంద్ అంటే వన్ స్టైలిష్ యాక్టర్ ఇన్ ఇండియా, హీ ది ఓన్లీ వన్ దేవానంద్. कि मैं भी जहां के किस कोने से कैसा ऐसा अवार्ड ढूंढ के लाऊं जो मैं इनको दे सकूं, इनका सम्मान कर सकूं, इनकी सारी उस कंट्रीब्यूशन का जो इन्होंने इस आंध्र प्रदेश की फिल्म इंडस्ट्री के प्रति की है. ये बहुत ही महान कलाकार हैं, किसी भी भारतवर्ष के कलाकार से कम नहीं है, कभी जो थे, जो हैं, जो आने वाले हैं. యాక్టింగ్ నే కాదు సామాజిక స్పృహ కూడా కావాలని నిలువెత్తి చెప్పిన ఓన్లీ వన్ ఆర్టిస్ట్ శబ్నాజ్. ఇట్ ఈస్ ట్రూ దట్ ఐ హావ్ వన్ అ ఫ్యూ అవార్డ్స్ ఇన్ ద పాస్ట్, బట్ దిస్ అవార్డ్ ఫర్ మీ హ్యాస్ స్పెషల్ మీనింగ్ బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ హైలీ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రటర్నిటీ. ఇంతకు ముందు ఎన్నో అవార్డులు అందుకున్నాను, అవన్నీ వేరు. ఇది ఆత్మీయమైనటువంటి అవార్డు. ఇది Somber and swashbuckling, drunk or debonair, emotional or entertaining, funny or fuming, dancing and dashing, rustic or rocking, young or old, loving or pining, Mr. Nageswar Rao was a master in every nuance. అబ్బాయిలు వెంకట్, నాగార్జున, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వంశ పారంపర్యంగా ఇది ఇలాగే జరిగిపోవాలని మనసారా కోరుకుంటూ ఈ సభకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై.